हाई गाइस वेलकम बैक टू डिजिटल यूट्यूब चैनल मैं गुंटूर श्री रामनाम क्षेत्र टेंपल वर्ज फ्रेंड्स रही लोपल के चूदा रामनाम क्षेत्र में कोदंडरा सीताराम लक्ष्मण समेत आंजनेय स्वामी చూడండి ఈ రామనామ క్షేత్రం రామాలయం పక్కనే ఈ కోనేరు ఉంది చూస్తున్నారు కదా ఈ కోనేరు ఆ బావి ఇది చాలా ప్రసిద్ధమైన క్షేత్రము ఈ కోనేరులోనే ప్రతి సంవత్సరం ఈ రామకోటి మహోత్సవాలు జరుగుతాయి ఈ గుళ్ళో ఈ కోనేరులో స్వామివారు తెప్పోత్సవం జరిగింది చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తారు ఈ కోనేరు చుట్టూ ప్రదక్షిణాపూర్వకంగా 5 ప్రదక్షిణలు చేసి తర్వాత ఈ కోనేరులో స్నానం చేసి ఆ స్వామివారిని తీసుకెళ్లి అగ్నిశాలలో పెట్టి పూజలు చేస్తారు చాలా సంతోషంగా ఆనందంగా జరుగుతాయి ఈ ఉత్సవాలు కోనేరు చూడండి ఎంత చక్కటి వాతావరణం ఎంత బాగుందో చుట్టూ కొబ్బరి చెట్లు ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని ఇలా కాసేపు కూర్చుంటారు ఈ కోనేరు మీద గాలి వస్తూ ఎంతో చల్లగా ఆనందంగా ఆహ్లాదభరితంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రామనామ క్షేత్రంలోనే శ్రీ వేదమూర్తి ఆళ్వార్ సన్నిధి ఇది చూడండి అక్కడ ఆళ్వార్లు వరుసగా కొలువై ఉన్నారు మధ్యలో వేదమూర్తి స్వామి ఉన్నాడు చూసారు కదా వేదమూర్తిని ఆ పక్కన కృష్ణ భగవానుడు ఆళ్వార్ తల్లి ఉన్నారు ధనుర్మాసంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పూజ జరిగింది కృష్ణుడికి ఆళ్వార్ తల్లికి ఇది వేదమూర్తి ఆలయము దీనిలో ఆళ్వార్లు ఉన్నారు చాలా బాగుంటది గుడి చూడండి మీరు కూడా చక్కగా చూడండి అదిగో ఆంజనేయ స్వామి చూడండి ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం ఇక్కడ హనుమాన్ చాలీస చేస్తుంటారు ఇది హనుమంతుడి టెంపుల్ రామనామ క్షేత్రంలో ఆంజనేయ స్వామి బాలాంజనేయ స్వామి ఈ రామాలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఈయన చక్కగా రోజు పూజలు అందుకుంటారు ఈయన ప్రపత్త ఆంజనేయ స్వామి ఈ రామనామ క్షేత్రంలో ఇది ధ్వజస్తంభం అండి ఈ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ఈ ధ్వజస్తంభం ముందే ఆంజనేయ స్వామి ఉన్నారు ఈ ఆంజనేయ స్వామి క్షేత్రంకి ధ్వజస్తంభం ఉంది ఈ ఆంజనేయ స్వామికి ధ్వజస్తంభానికి రెండింటికి కలిపి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు ఈ ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధమైన స్వామి నమ్ముకున్న వారికి కోరికలు బాగా నెరవేరుతాయి ఈ ఆంజనేయ స్వామి చాలా గొప్ప మహిమ గల స్వామి ఈ ఆంజనేయ స్వామి దగ్గర అందరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఎవరెవరు ఏ ఏ కోరికలు అనుకుంటే ఆ కోరికలు నెరవేరుతూ ఉంటాయి ఆంజనేయ స్వామి ఈ ధ్వజస్తంభం కలిపి రెండు ప్రదక్షిణకి వీలుగా ఉంటాయి భక్తులు అలానే రెండింటికి ధ్వజస్తంభానికి ఆంజనేయ స్వామికి కలిపి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు చాలా మంచి స్వామి బాగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ చూడండి ఈ క్షేత్రంలోనే రావి చెట్టు వేప చెట్టు రెండు కలిపి ఉన్నవి ఈ రెండు చెట్లు కలిపి ఉన్న చోట ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని చాలామంది వారి వారి కోరికల కోసం ఆరోగ్యం కోసం ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు రండి చూద్దాం ఈ చెట్టు ప్రదక్షిణకి వీలుగా కూడా ఉంది ఈ క్షేత్రంలో చక్కగా చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది ఇది ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు భక్తులు ఇక్కడ చూడండి చుట్టూ ప్రదక్షిణకి ఎలా ఉందో ఇక్కడ మంత్రం రాసింది ఈ మంత్రాన్ని అనుకుంటా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు చూడండి ఇది రామకోటి స్తూపము ఈ స్తూపము రామకోటి ఎన్నో కోట్ల రామనామాలు రాస్తూ ఉంటారు కదా భక్తులు ఎన్నో వేల వేల కోట్ల రామనామ పుస్తకాలు దీనిలో నిక్షిప్తమై ఉన్నవి ఈ స్తూపానికి కూడా రోజు పూజలు ప్రసాదము అన్నీ చేస్తుంటారు నిత్య పూజలు జరుపుతూ ఉంటారు స్వామివారితో పాటు ఇది ఎంతో పవిత్రమైన స్తూపము దీని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తుంటారు రండి చూడండి పైన నామాలు ఉన్నాయి చూస్తారు కదా శంఖు నామము చక్రము ఉన్నవి ఈ స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు చూడండి రామపాదాలు కనిపిస్తున్నాయి కదా ఆ పాదాలు ఎంతో పవిత్రమైనవి చక్కగా మనం ఆయన అరికాళ్ళు కూడా కనపడేటట్లుగా ఈ స్తూపం పైన ప్రతిష్ఠించారు అవి దర్శనం చేసుకుంటే చాలా పుణ్యము ఈ రామకోటి స్తూపానికి ఉన్న పవిత్రత ఉన్నటువంటి శక్తి అటువంటిది ఎన్నో కోట్ల రామనామాలు దీనిలో నిక్షిప్తమై ఉన్నాయి చూడండి ఈయన గరుడాళ్వారు గరుడాళ్వారు ఈయన కృష్ణుడి మందిరానికి ఎదురుగా ఉన్న గరుడాళ్వారి ఈ క్షేత్రంలోనే కృష్ణుడి మందిరం ఉంది రండి చూద్దాం కృష్ణుడిని చూడండి ఇక్కడ చిన్న కృష్ణుడు ఉన్నాడు బయట కొలువై ఉన్నాడు ఈ కృష్ణుడు చక్కగా పడగ పట్టినట్టుగా గొడుగు ఉండి ఉన్నాడు ఈ గరుడాళ్వారు ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు ఈ ముందే కృష్ణ మందిరం కూడా ఉంది రండి చూద్దాం
చూడండి ఈ రామనామ క్షేత్రంలోనే కృష్ణార్జునుల గుడి ఉన్నది ఆయన గీతాచార్యుడు ఈయన కృష్ణుడికి బోధిస్తున్నటువంటి సన్నివేశము ఈ కృష్ణ మందిరంలో ప్రతి ఏకాదశి రోజు గీత భగవద్గీత మొత్తం చదవబడుతుంది భక్తులందరూ వచ్చి చక్కగా కూర్చొని 18 అధ్యాయాలు చదువుతారు భగవద్గీత ఈ కృష్ణ మందిరం చాలా చూడముచ్చటగా అందంగా ఉంటుంది గీతాచార్యుడు అర్జునుడు ఉన్నటువంటి క్షేత్రం ఇది చూడండి గుంటూరు ఆరాధ్రహారంలో వేంచేసి ఉన్న ఈ రామనామ క్షేత్రము 1926 లో స్థాపించబడింది అప్పటి నుండి ఈ క్షేత్రంలో రామనామం నిర్విరామంగా ఒక క్షణం కూడా ఆగకుండా జరుగుతూ ఉంది అందుకే ఈ క్షేత్రానికి రామనామ క్షేత్రం అనే పేరు వచ్చింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్